మానవ నాగరిక చరిత్రలో ప్రతి పుట రక్తాక్షర మారణ హోమమే. నియంతలు ఆజ్ఞాపించారు, ప్రజలు వాళ్ళకి తలవంచారు. ఈ సమాజంలో బానిస మనస్తత్వాన్ని పెంచి పోషించిన నిరంకుశ రాజరికాలు అంతరించిపోయాయి, సామ్రాజ్యాలు కూలిపోయాయి. ఖండాంతర సముద్రాలు దాటుకుని ఆంగ్లేయులు వచ్చారు. బ్రిటిష్ నిరంకుశ సామ్రాజ్యవాదం మీద ప్రజల్లో అగ్రహజ్వాలలు ఉత్తనలా తిరగబడ్డాయి. ప్రజల్లోంచి ఉద్యమ నాయకులు పుట్టుకొచ్చారు. అంతులేని రక్తపాతాల మధ్య ఎడతెగని యుద్ధం మొదలైంది. ఈ పోరాటం ముందు తెల్లజాతి తలవంచక తప్పలేదు. కానీ హైదరాబాద్ సంస్థానంలో మాత్రం పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. దేశం మొత్తం స్వతంత్ర సంబరాల్లో మునిగి తేలుతుంటే తెలంగాణ మాత్రం గణతంత్రంతో రగిలిపోయింది. ఈ కథ తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించిన చిట్ట చివరి అంకానిది. ఆ అంకం పేరే ఏడు తరాల యుద్ధం.